हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल हैप्पी फैमिली तेलुगु व्लॉग्स। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి। सो ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే మంచిర్యాలకి స్టార్ట్ అవుతున్నామండి। ఎందుకంటే లిప్సికి చాలా డేస్ అంటే ఒక 2-3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, మళ్ళీ మేము కూడా వెళ్ళక చాలా డేస్ అయిందని చెప్పేసి శ్రీకాంత్ ఏదో చిన్న ఫంక్షన్ కూడా ఉంది అన్నారు। సో ఓకేలే, వాళ్ళ ఫ్రెండ్స్ ని కలిసిపోతాడు కదా, హ్యాపీగా ఉంటుంది తనకైతే అని చెప్పేసి, నేను కూడా ఇంటికి వెళ్ళక చాలా డేస్ అవుతుందని చెప్పేసి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం। ఇక్కడ చూసారా, మేము యాక్చువల్లీ ఏం జరిగిందంటే కార్ పంచర్ అయ్యిందండి। ఎలా అంటే మేము అంటే సాధ్వికి కాల్ చేశాం వస్తున్నప్పుడు, సాధ్వి మేము ఇంటికి వెళ్తున్నాం ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే, నేను ఆల్రెడీ ఇంటికి వెళ్తున్నా అక్క అని, నువ్వు ఫస్ట్ బస్సు దిగు నువ్వు దిగు అని చెప్పేసి శ్రీకాంత్ అన్నాడు। అక్కడ ముందు స్టాప్లోనే దిగేసింది, ఇక అక్కడ సాధ్విని ఎక్కించుకున్నాం, కార్ పంచర్ అయిపోయింది। సో అక్కడ పెట్రోల్ బంక్లో మళ్ళీ పంచర్ చేయించుకొని ఇక్కడ వచ్చేసారా టోల్ ప్లాజా, ఇక్కడైతే అవుటర్ ఎక్కేసాం। సో ఈ అవుటర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా। మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అసలు వెదర్ ఉందండి, ఆహా ఏమన్నా ఉందా, అసలు చిన్న చిన్న చినుకులు భలే ఉంది। సో ఇక్కడ చూసారా, ఇది వచ్చి శామీర్పేట చెరువు అండి, చాలా బాగుంటుంది। అక్కడ బంగారు తెలంగాణ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అక్కడ చాలా ఫొటోస్ దిగుతారు। ఇంకా వస్తూ వస్తూ దారిలో ఇంకా ఆకలి వేసేసింది, బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి శ్రీకాంత్ అయితే దగ్గరలో ఉన్న రాఘవేంద్రకి అయితే తీసుకెళ్ళాడు। చూసారా, నేనైతే పూరి ఆర్డర్ చేసుకున్నాను, తను అయితే మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నాడు। సో ఇద్దరం అయితే ఆ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం, కరీంనగర్ వరకు వచ్చేసాం। అంటే మీకు ఇంత చకచకా చూపిస్తున్నాను కానీ మా ఇంటికి రావడానికి 6-7 అవర్స్ జర్నీ అండి। ఇది వచ్చేసి మానేర్ డ్యామ్ అండి, కరీంనగర్లో ఉంటుంది। సో ఇక్కడ ఈ డ్యామ్ అయిపోయాక అంటే వ్యూ చాలా బాగుంటుంది, ఇప్పుడు కొన్ని వర్షాలు కూడా పడుతున్నాయి కదా, టోటల్ ఇటువైపు చూసినా గ్రీనరీగా భలే కనిపిస్తుంది। సో ఇంకా దీనికి ముందు కొంచెం వెళ్ళాక అక్కడ కొంచెం మళ్ళీ ఎగ్ పఫ్స్ తీసుకుందామని చెప్పేసి ఆగేసాం, అక్కడ సాధ్వి నేను వెళ్తా అని చెప్పేసి తీసుకొస్తుంది। సో ఇక్కడ చూసారా, అంటే కరీంనగర్ దాటాక కొంచెం లోపలికి మా ఇంటికి వెళ్తున్న సైడ్ లైక్ పెద్దపల్లి సుల్తాన్ బాద్ అది ఉంటుంది కదా, అక్కడికి అంటే ఆ డ్యామ్ దగ్గర నుంచి వాటర్ వచ్చాయో ఏమో తెలియదు, కానీ అసలు ఎంత జనాలండి చూడండి, చేపలు పట్టేస్తున్నారు టోటల్. అంటే వెదర్ చూసారా మీరు ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అంటే వర్షం లేదు ఎక్కువ, చిన్న చిన్న చినుకులు, చల్లటి గాలి, ఆ గాలికి చూసారా ఎటువైపు చూసినా అసలు అక్కడి నుంచి ఇంకా ముందు ముందు కూడా చాలా మెంబర్స్ చేపలు పడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ పట్టి కొంతమంది అక్కడ చూసారా, అక్కడ వాళ్ళు పడుతున్నారు, అక్కడే అమ్మేస్తున్నారు. ఇంకా ఇలా వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు అక్కడ ఆగి ఇంకా అంటే కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. నేను కొందామంటే మాత్రం మనీ అయితే వినలేదు, బాగున్నాయి చేపలు, మొత్తం లైవ్ ఫిష్ ఉన్నాయి, ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసు కదా. తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు, తనకు ఫిష్ అంటే చాలా ఇష్టం, కానీ వామ్మో ఎంత రెగ్యులర్గా ఫిష్ వామో వామో వద్దు అని చెప్పేసి అన్నాను. సో ఇక్కడ చూసారా, అక్కడ ఏదో తప్పించుకొని వచ్చామంటే మళ్ళీ ముందట ఇక్కడ ఇంకా ఆగలేదు, తనకు దిగేశాడు కారు కొందామని చెప్పేసి, వామో వద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు శ్రీకాంత్, మళ్ళీ వద్దు ఇప్పుడు, మళ్ళీ ఎట్లాగో ఇంటికి పోయినాక ఇంకా నాన్ వెజ్ ఉంటుంది, మళ్ళీ ఫిష్ ఏంటి అని చెప్పేసి వద్దు వద్దు అని చెప్పేసి ఇంకా వద్దు అన్నాను. కానీ భలే ఉంది కదా అండి చూడండి, అంటే అక్కడి నుంచి వన్ బై వన్ అంటే చాలా ప్లేసెస్ దగ్గర ఇలానే చేపలు పడుతూ ఉన్నారు బోత్ సైడ్స్. చూసారా ఎంత రష్గా ఉందో, చాలా మెంబర్స్ అలానే తీసుకెళ్తున్నారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా నాకు వ్యూని వచ్చి నేను ఆగిపోయి తీశాను, చల్లటి గాలి. అంటే మా సైడ్ టోటల్ మారిపోయిందండి, అంటే లుక్ మొత్తం గ్రీనరీగా అయిపోయింది. అంటే మేబీ వర్షాల వల్ల అనుకుంటా, భలే ఉంది అసలు, ఎక్కడ చూసినా ఇలా వాటర్తో మళ్ళీ గ్రీన్గా కనిపిస్తుంది. సో ఇక అక్కడి నుంచి అయితే ఇంకా దగ్గరకు వచ్చేసాం రామగుండం. అంటే మీకైతే వీడియోలో ఇంత తొందర తొందరనే కరీంనగర్ వచ్చేసింది, ఇంత తొందర తొందరనే రామగుండం వచ్చేసింది అనుకుంటున్నారా? లేదు, మీకు అలా చూపిస్తున్నాను. వామ్మో 6-7 అవర్స్ పట్టిందండి అసలు చాలా ప్లేసెస్లో. ఇంకా మళ్ళీ మేము లేట్గా ఆగుతూ ఇది చూసారా అండి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC అంటారు. సో ఇదైతే మాకు దగ్గరనే ఉంటుంది, అంటే మంచిర్యాల దగ్గర నుంచి రామగుండం, మాది మంచిర్యాలే కదా, ఇది వచ్చేసి రామగుండంలో
లో ఉంటుంది సో ఇదైతే లైక్ మాకు ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది మంచిర్యాల నుంచి అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో ఇక్కడ ఏంటంటే సైడ్స్ కి కొన్ని కొండల్లాగా అలా మంచి వ్యూ ఉందండి మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నాను కాకపోతే మేము ఆన్ ది వే లో కార్ లో ఉన్నాం కదా ఇంకా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను కాకపోతే చూడండి ఏమంటారు గోదావరి కని మంచిర్యాల అందాలు ఆహా భలే ఉందండి నిజంగా అంటే చాలా డేస్ కి వెళ్తే ఆ థ్రిల్ వేరు కదా అంటే చిన్న చిన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు చూసినా కూడా ఏదో ఎన్నో డేస్ కి వస్తున్న ఫీలింగ్ వచ్చేసింది సో దగ్గరికి అయితే వచ్చేసాం అంటే కొంచెం కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు అలా ఒక ఎగ్జైట్మెంట్ రామగుండం ఎన్టీపీసీ దాటిన తర్వాత ఇక వచ్చేస్తుందండి అంటే రామగుండంలో ఎన్టీపీసీ ఉంటుందని చెప్పాను కదా సో అది దాటిన తర్వాత చూసారా మా గోదావరి వచ్చేసిందండి ఇదే అండి మా గోదావరి చూసారా అంటే సరిగ్గా చూపించలేకపోయాను చెప్పాను కదా ఇంటికి వెళ్తున్నామనే ఎగ్జైట్మెంట్తో చకచకా వెళ్ళిపోయాం మళ్ళీ దారిలో వస్తున్నప్పుడు చాలా ప్లేసెస్లో ఆగి వస్తూ చాలా లేట్ అయిపోయింది సో అందుకోసమనే ఇంకా ఆగలేదు అక్కడ కాకపోతే రిటర్న్లో నేను చూపిస్తాను క్లియర్గా మంచి షాట్ పెట్టేస్తాను ఇక్కడ చూసారా దీని ఆపోజిట్ ఎన్టీపీసీ సారీ అది ఓపెన్ క్యాస్ట్ అండి ఓపెన్ క్యాస్ట్ ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఇక్కడ జైపూర్ ఉంటుంది అక్కడ కూడా ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది సో ఇక్కడ చూసారా స్కై ఎంత బాగుందో ఈ ఇందారం బ్రిడ్జ్ అంటారు దీన్ని ఇందారం బ్రిడ్జ్ రీసెంట్గానే అయింది సో ఇక మేమైతే ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాం ఆహా మా ఎగ్జైట్మెంట్ ఆగట్లేదండి అంటే ఇంటికి దగ్గరికి వెళ్తున్నాం కదా అంటే చాలా డేస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను అసలు మమ్మీ వాళ్ళకి చెప్పలేదు మేము వస్తున్నట్టు సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్నది ఎగ్జైటెడ్ ఉండే మళ్ళీ మా ఇంట్లో ఏమంటారు ఈరోజు ఫ్రైడే కదా సో అందరు కలిసి ఒక పూజ లాంటిది చేసుకుంటున్నారంట సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ అని చెప్పేసి నేను కూడా ఏం కాల్ చేయలేదు మనం వాళ్ళ రియాక్షన్ చూద్దామని చెప్పేసి సో చూసారా నేను అంటున్నాను కదా వెదర్ ఎంత బాగుందో అని చెప్పేసి సో ఇక్కడికి వచ్చేసరికి ఇది టోటల్ అవుటర్ లుక్ వచ్చేస్తుందండి అంటే ఇది న్యూగా చేసేసారు మొత్తం అంటే మనకి హైదరాబాద్లో ఇక్కడ వరకే అన్నట్టు సో ఇక్కడ వరకు వచ్చేసామంటే మా ఇంటికి దగ్గరగా వచ్చేసినట్టే అంటే సీసీ కార్నర్ అంటాం కదా అంటారు అంటే మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ప్లేసెస్ చూస్తున్నారో నాకు తెలియట్లేదు నేనైతే మా విలేజెస్ నేమ్స్ చెప్తూ వెళ్ళిపోతున్నాను సో ఇది ఉంది కదా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఫస్ట్ అయితే అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా చెల్లి వస్తుంది కదా చెల్లిని అయితే డ్రాప్ చేసి వెళ్దామని చెప్పేసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అయితే మా చెల్లి ఆల్రెడీ మా పిన్నితో అంటే ఆట ఆడిస్తుంది రావట్లేదు పిన్ని బాగా రానంటున్నాడు తినడంట మీరు ఎందుకు వంట చేసిరు సరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఆటోకి వస్తున్నా వాళ్ళు తినరంట అని చెప్పేసి ఆట ఆడిస్తుంది సో నేను ఇలా మాట్లాడుతున్నప్పుడే డైరెక్ట్ పిన్ని దగ్గర పోయి నిల్చుందాము అని ఫాస్ట్ వచ్చేసారా మాట్లాడుతుంది అని ఫాస్ట్గా వెళ్ళి స్టీకర్ని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అన్నాను సో చూసారా మా పిన్ని వాళ్ళ లైన్కి వచ్చేసాం ఇవి నా షిర్కే క్వార్టర్స్ అండి ఇక్కడ క్వార్టర్స్ ఉంటాయి సింగరేణి ఎంప్లాయీస్ సో చూసారా మా బాబాయ్ షాక్ అయిపోయాడు మా చెల్లి అయ్యయ్యో మా పిన్ని కొంచెం స్పీడప్లో పెట్టాను ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ టైం కదా అంటే ఐ డోంట్ వాంట్ టు ఇబ్బందిగా పెట్టి మనం తీసుకోవాలని నాకు అనిపించలేదు సో అందుకనే నేను ఫాస్ట్ స్లిప్ సో మేము వెళ్ళేసరికి అయితే మమ్మీ అంటే పిన్ని ఎక్కువగా మమ్మీ అని పిలుస్తాము పిన్ని అండ్ మా చెల్లి ఇంకొక చెల్లి అంటే సాధు వాళ్ళ అక్కయ్య బోటీ ఇది బోటి కర్రీ ఇందాక చూపించింది చికెన్ అలాగే శ్రీకాంత్ కోసం 2 బీర్ చిల్డ్ బీర్స్ అలాగే మా కోసం థమ్స్ అప్ సో ఫైనల్గా మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే లంచ్ కంప్లీట్ చేసేసామండి నేను ఇంటి దగ్గరికి వచ్చేసానండి అంటే ఇంటి దగ్గరలో ఉన్నాను చెల్లెని దింపేసినాం ఇంటి దగ్గర అంటే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ చేసేసి ఇక్కడికి వెళ్తున్నాం కదా సో ఏంటంటే నేను మా మమ్మీకి మా డాడీకి చెప్పలేదు నేను వస్తున్నట్టు అంటే మేము వస్తున్నట్టు సడన్ గా మేమే ప్లాన్ చేసుకున్నాం సో వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది ఒకటి మనం తీసుకుందాం చూద్దాము అలాగే మా ఇంట్లో ఇంకేంటంటే మా ఇంట్లో ఆంటీ వాళ్ళందరు కలిసి ఈరోజు ఫ్రైడే కదా సో అందుకోసమని ఇంట్లో ఒక పూజ లాగా అన్ని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారు మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతారు మా డాడీ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది నేను వీడియో తీస్తాను ఓకేనా వెళ్ళి మనం చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారు ఇట్నుంచి
సో ఇక్కడ చూసారా నేనైతే స్టార్ట్ అయిపోయాను, లిఫ్ట్ ఎక్కేసాను. కాకపోతే లిఫ్ట్ దిగేసరికి మా డాడీ చూసి షాక్ అయిపోయాడు. ఇక్కడ చూసారా ఆంటీ వాళ్ళు, అంటే నేను మా డాడీ షాక్ అయింది, ఎక్కువ తీయలేదు అంటే మా డాడీ ఏడ్చేసాడు. సో ఇంకా తర్వాత నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చాను. ఇక్కడ చూసారా నేను వచ్చేసరికి మొత్తం అయిపోయిందండి పూజ. ఇక ఈ ఆంటీ వాళ్ళు అంటే మమ్మీకి కొంచెం హెల్ప్ చేద్దామన్నట్టుగా ఉన్నారు. సో ఈ ఆంటీ వచ్చేసి పద్మ ఆంటీ, మా మమ్మీ క్లోజ్ ఫ్రెండ్, కింద ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇక మమ్మీ వాళ్ళు కొంచెం అప్సెట్ కూడా ఉండే, షాకింగ్ ఏమో కానీ, అంటే లైక్ వచ్చేది చెప్తే బాగుండు అంటే నువ్వు ఉండేదానే కదా ఇప్పుడు పూజ మొత్తం అయిపోయాక వచ్చేసావన్న ఫీలింగ్లో ఉండే, పర్లేదు మమ్మీ అని చెప్పేసి ఇంకా అట్లా ఉన్నాను. మమ్మీని చూసి చాలా డేస్ అయిపోయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మమ్మీ వంటలు చాలా మిస్ అయిపోతున్నాను, అన్నీ చకచకా చేసుకొని తినేసేయాలి. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.